మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ కుంభకోణం ఒకటి చోటు చేసుకుంది. ఫోర్జరీ సంతకాలతో దాదాపుగా 2 కోట్ల నిధులను సీనియర్ అసిస్టెంట్ అన్వేష స్వాహా చేసినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి సంతకం ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించారు. పలువురు కాంట్రాక్టర్ల అకౌంట్లోకి దాదాపు 2 కోట్ల 31 లక్షల నిధులు బదిలీ అయ్యాయి. మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల పాత్రపై మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ విచారణ చేపట్టారు. మాకు నిన్న అనగా 28/9/2023 రోజు GWMC అడిషనల్ కమిషనర్ ఎం విజయలక్ష్మి గారి దగ్గర నుంచి ఒక పిటిషన్ రావడం జరిగింది. పిటిషన్ వచ్చేసి వాళ్ళ శాఖలోనే పనిచేస్తున్నటువంటి GWMCలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఒకరు ఈ యొక్క గవర్నమెంటు నిధుల్ని ఫ్రాడ్ చేసి 2 కోట్ల 31 లక్షల వరకు అందాజా ఫ్రాడ్ చేయడం జరిగింది. కనుక వారి మీద యాక్షన్ తీసుకోనని చెప్పేసి అని మాకు పిటిషన్ రావడం జరిగింది. ఆ విషయంలో మేము కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసి ఫర్దర్ దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు అయితే 2 కోట్ల 31 లక్షల చేంజ్ అనేది ఫ్రాడ్ జరిగింది, ఫోర్జరీ ద్వారా అతను తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని విషయంలోనే మేము దర్యాప్తు అనేది మొదలుపెట్టాము. సెక్షన్ వచ్చేసి చీటింగ్ సెక్షన్లు, ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్లు అప్లై చేసి చేయడం జరుగుతుంది.